ఇప్పుడే మన శివకార్తికేయన్ మహావీరుడు చూసి వచ్చానన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్, బట్ దాన్ని డైరెక్ట్ గా చూపించకుండా ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని యాడ్ చేసి చూపించారు. అలాగే ఈ సినిమాలో రియాలిటీలో జరుగుతున్న ఒక పొలిటికల్ ఇష్యూని కూడా టచ్ చేశారు. అదేదో కాదు, పూర్ పీపుల్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్ ఖాళీ చేసి గవర్నమెంట్ పెద్ద పెద్ద స్థలాలు ఇస్తుంది కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇస్తుంది కదా, ఆ బిల్డింగ్ల యొక్క నాణ్యత ఎలా ఉంటుంది అనేసి ఆ పాయింట్ తీసుకున్నారనమాట. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, తను మహావీరుడు అని చెప్పి ఒక స్టోరీ రాస్తుంటాడు. ఆ స్టోరీలో తన చుట్టూ ఉన్న ఇష్యూస్ని ఇన్వాల్వ్ చేస్తూ దాన్ని మహావీరుడు ఎలా ఎదుర్కొన్నాడు అని చెప్పేసి ఒక స్టోరీ రాస్తుంటాడు అనమాట. అండ్ ట్రైలర్లో చూపించినట్టుగానే శివకార్తికేయన్ ఈ సినిమాలో మహా పిరికోడు అనమాట. బట్ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక ఎమోషనల్ మూమెంట్ ద్వారా తనకి ఒక వాయిస్ అనుకుంటూ పైనుంచి వినిపిస్తుంది. ఆ వాయిస్ని యూజ్ చేసుకుని ఈ ప్రాబ్లమ్స్ని ఎలా సేవ్ చేస్తాడు, ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తాడు అనేది సినిమా. ఈ సినిమా చూశాక నాకెందుకో మన విజయ్ సేతుపతి తుగ్లక్ దర్బార్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారనిపించింది. ఎందుకంటే ఆ స్టోరీ కొద్దిగా సిమిలర్గా అనిపించాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్గా బాగానే తీసుకెళ్లారు. మన శివకార్తికేయన్ యోగిబాబు మధ్య కామెడీ సీన్స్ కానీ, అండ్ ఆ మెయిన్ పొలిటికల్ ఇష్యూ అయితే ఏదైతే ఉందో దాన్ని చూపించే విధానం కానీ, అండ్ ఈ సినిమా మెయిన్ థీమ్ అదే ఆ శివకార్తికేయన్కి పైనుంచి వినిపించే ఆ వాయిస్, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అండ్ దాన్ని యూజ్ చేసుకుని మనోడు జనాల మధ్య ఎలా హీరో అయ్యాడు అనే ఆ సీన్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఎక్సలెంట్గా వచ్చాయి. అండ్ తర్వాత వచ్చే ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం చూసేసరికి సినిమా పర్లేదు, బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ విషయంలోకి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో యోగిబాబుని యూజ్ చేసుకున్నట్టు సెకండ్ హాఫ్లో సినిమా మొత్తం ఉంటాడు, బట్ అంతగా యూజ్ చేసుకోలేదు. ఎంటర్టైన్మెంట్ కొద్దిగా తగ్గింది సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే. అండ్ ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్ ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది అనమాట. లాస్ట్ 15-20 మినిట్స్ కంప్లీట్ ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. అండ్ మీకు తెలిసిందే కదా, ఒకసారి మనకి కంప్లీట్గా స్టోరీ అర్థమైపోతే, ఐ మీన్ మనం ప్రెడిక్ట్ చేసేస్తే ఎప్పుడైతే ద్రబాబు అనిపిస్తుంది అనమాట, అది వెళ్తానే ఉంటుంది, పోర్ కొట్టేస్తుంది. బట్ ఓవరాల్గా సెకండ్ హాఫ్లో కూడా కొన్ని మంచి సీన్స్ ఉన్నాయన్నమాట, లైక్ ఫైట్స్ కానీ, అండ్ శివకార్తికేయన్కి వచ్చే ఎలివేషన్ సీన్స్ కానీ, అండ్ అక్కడక్కడ వచ్చే సెంటిమెంట్ సీన్స్తో సెకండ్ హాఫ్ కూడా ఓకే అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొద్దిగా లెంత్ ఎక్కువ అవడం వల్ల కొద్దిగా ల్యాగ్ అనిపించింది. పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి మన శివకార్తికేయన్ యాజ్ యూజువల్గా బాగానే చేశాడు, బాగా ఎంటర్టైన్ చేశాడు. అండ్ ఫస్ట్ హాఫ్లో యోగిబాబు కామెడీ కూడా బాగానే పండింది. అండ్ ఈ సినిమాలో సునీల్ కూడా ఉంటాడనమాట, సునీల్కి కూడా ఈ సినిమాలో కొద్దిగా మంచి రోలే పడింది, కొద్దిగా డిఫరెంట్గా. అండ్ ఆ విలన్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ విలన్ కూడా బాగానే చేశాడు. అండ్ హీరోయిన్ ఈ సినిమాకి పెద్ద అవసరం లేదనమాట, హీరోకి అక్కడక్కడ చిన్న చిన్న హెల్ప్ చేయడానికే ఉంటుంది ఈ సినిమాలో. ప్లస్ ఈ సినిమాలో పెద్ద సాంగ్స్ కూడా ఏం లేవు. అండ్ పాజిటివ్ నెగిటివ్స్ విషయానికి వచ్చేసరికి మన శివకార్తికేయన్ పెర్ఫార్మెన్స్ బిగ్గెస్ట్ పాజిటివ్. అండ్ ఈ స్టోరీ ఏదైతే ఉందో, ఐ మీన్ ఈ పొలిటికల్ ఇష్యూ, ఆ వాయిస్ వినిపించేది, ఇవన్నీ మంచి పాజిటివ్సే. దీంతోపాటు ఆ ఫైట్స్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం సూపర్గా ఉంది. అండ్ నెగిటివ్స్కి వచ్చేసరికి ఆ సెకండ్ హాఫ్ లెంత్ ఏదైతే ఉందో అది కొద్దిగా ల్యాగ్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లాస్ట్లో ఆ 15 మినిట్స్ వచ్చిన ప్రెడిక్టబుల్ క్లైమాక్స్ కూడా కొద్దిగా నెగిటివ్ అనే చెప్పుకోవాలి. ఓవరాల్గా ఈ సినిమా పర్లేదు, ఒకసారి ఈజీగానే చూసేయచ్చు. ఆ సెకండ్ హాఫ్లో వచ్చే ల్యాగ్ సీన్స్ అవాయిడ్ చేసేస్తే మన శివకార్తికేయన్ పెర్ఫార్మెన్స్తో బాగానే ఎంటర్టైన్ అవుతాం అనమాట సినిమాలో. అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు అది చూసి వెళ్ళిపోకుండా ఆ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మనం ప్రతి రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఛానల్లో. అలాగే మీకు ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఉంటే, ఐ మీన్ ఎలా చేయాలి, ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి అనేవి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ.